మామూలు వారు ఎన్నో అవమానాలు తిరస్కారాలు భరించారు. చివరకు చావుని సైతం చిరునవ్వుతో స్వీకరించారు. ఈ 12 మంది శిష్యుల జీవితాల నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. వారి చివరి దశ మరణాలు ఎలా ఉన్నాయి, వారి మరణాల ద్వారా దేవుడు ఎలా మహిమ పొందుకున్నాడో తెలుసుకుంటే మనం కూడా స్ఫూర్తి పొందవచ్చు. బైబిల్లో ఇద్దరు హతసాక్షాలు రాయబడ్డాయి. ఇంకా మిగిలిన వారి హతసాక్షాలు చారిత్రక పుస్తకాల ద్వారా సేకరించబడ్డాయి. దేవుని స్వార్థను ప్రకటిస్తూ దేవుని కొరకు చనిపోయి హతసాక్షులయ్యారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. మొదటగా పేతురు. ఇతని పేరుకు బండరాయి అని అర్థం. 12 మంది శిష్యులలో పేతురిది మొదటి స్థానం. యేసు ప్రభుల వారితో ఉన్న ప్రత్యేక సన్నిహిత్యాన్ని బట్టి ఎంతో సంతోషించాడు. ఇతను గలిలీయ ప్రాంతమైన బెత్సయిదా గ్రామానికి చెందినవాడు. పేతురు జాలరి వృత్తిని వదిలేసి ప్రభును వెంబడించాడు. జెరూషలేమును కేంద్రంగా చేసుకుని స్వార్థ వ్యాప్తికి కృషి చేశాడు. ఆయన నాయకత్వంలోనే ఆదిమ సంఘం యొక్క ప్రణాళికలు జరిగాయి. ఈయన స్వార్థ వ్యాప్తిలో భాగంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రోమన్ చక్రవర్తిగా ఉన్న నీరో మహారాజు కాలంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేక అకృత్యాలు జరిగాయి. ఆయన క్రూరమైన ఆలోచనలకు సాక్ష్యం రోమ్ నగరం దహనం కావడమే. అప్పుడే పేతురును బంధించి చీకటి చెరసాలగా పేరు పొందిన మైనార్టెన్ చెరసాల లో 9 నెలలు బందీగా ఉంచి తర్వాత నీరో ఆజ్ఞతో పేతురుకు శిలువ మరణం విధించారు. కానీ పేతురు యేసు ప్రభు వల్ల శిలువ మరణం పొందడానికి తాను అర్హుడను కాదని తలంచి తనని తలక్రిందులుగా శిలువ వేయమని కోరడంతో క్రీస్తు శకం 67లో రోమ్ నగరంలోని వాటికన్ నది ఒడ్డున తలక్రిందులుగా శిలువ వేశారు. రోమ్ నగరంలోని వాటికన్ సిటీ అనే ప్రాంతంలో రోమన్ క్యాథలిక్ ముఖ్య కేంద్రంగా సెయింట్ పీటర్ బ్యాసిలర్ అనే పెద్ద దేవాలయం పేతురు సమాధి మీదనే కట్టబడి ఉంది. చరిత్రకారులు అపోస్తులు అందరికీ గుర్తింపు చిహ్నాలను కేటాయించడం జరిగింది. పరలోకపు ద్వారం యొక్క తాళం చేతులు కలిగి ఉన్నట్లు ప్రభు ద్వారా తప్ప మరి దేని ద్వారా పరలోకం చేరుకోలేమని తాను ప్రకటించిన దానికి సూచనగా తాళాలు ధరించి ఉండేవాడు. అందుకే ఆయన గుర్తింపు చిహ్నంలో తాళాలను తలక్రిందులుగా ఉన్న శిల్వను పొందుపరిచారు. 2వదిగా ఆంద్రేయ. ఆంద్రేయ అంటే పౌరుషం గలవాడని అర్థం. ఇతను పేతురు యొక్క సహోదరుడు. చేపలు పట్టడంలో అతనికి సహాయకుడు. ఆంద్రేయ గలిలయలోని బెత్సయిదాలో జన్మించాడు. యేసు ప్రభుల వారు ఏర్పరచుకున్న శిష్యులలో మొదటివాడు. ఈయనే పేతురుని దేవుని యుద్ధకు తీసుకొచ్చాడు. ఆయన యెరూషలేం నుండి మొదలుకొని ఆర్మేనియా, ఆసియా మైనర్, మాసిదోనియా, బగియా, ఇస్తాంబుల్, గ్రీకు దేశాలలో ప్రయాణించి సువార్త వ్యాప్తిలో భాగంగా అనేక సంఘాలను ఏర్పరిచాడు. చివరిగా గ్రీస్లో పరిచర్య చేయుచుండగా ఆయన చెరసాలలో వేశారు. క్రీస్తు శకం 60లో రోమ్ నందు అకియా సమీపంలోని పరాజులో చేతులు కాళ్ళు కట్టబడి ఇంటూ ఆకారంలో శిలువ వేయబడ్డాడు. తన శిలువపై వ్రేలాడుతూ స్వార్థ ప్రకటిస్తూ మరణించాడు. ఈయన సమాధిని త్రవ్వి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి పైసన్యంలో గల అపోస్తుల దేవాలయంలో ఉంచడం జరిగింది. ఆంద్రేయని స్కాట్లాండ్ దేశం వారు వారి దేశపు పరిశుద్ధ తండ్రిగా అభివర్ణిస్తారు. అందుకు ప్రతిగా వారి దేశపు జెండాపై ఆయన మరణంకు చిహ్నంగా ఇంటూ ఆకారంలో శిలువను ఉంచారు. ఆయనది చేపలు పట్టే వృత్తి గనుక చేపలను మరియు ఇంటూ ఆకారం గల శిలువను గుర్తింపు చిహ్నంలో పెట్టడం జరిగింది. 3వదిగా జెబెదయి కుమారుడైన యాకోబు. యాకోబు గలిలయలోని బెత్సయిదా గ్రామానికి చెందినవాడు. జెబెదయి క్రీస్తుకు సమీప బంధువు. కావున చిన్నప్పటి నుండి ప్రభువును ఎరిగిన వాడిగా చెబుతారు. సంఘాన్ని బలంగా నడిపిన వాడిగా ఉత్తమ నాయకుడిగా గుర్తింపు పొందాడు. యాకోబు యూదులు ఎక్కువ స్థిరపడిన దేశాలలో పాలస్తీనా, స్పెయిన్లలో విస్తృతంగా సువార్త వ్యాప్తి చేశాడు. క్రీస్తుని గూర్చిన వార్తను యూదులకు ప్రకటించడంతో కోపద్రిక్తుడైన మహా ఏరోదు మనవడైన అగ్రిప్ప యాకోబుని క్రీస్తు శకం 44లో చెరపట్టి శిరఛేదనం చేయించాడు. దానిని అపోస్తుల కార్యం 12:2 చూడగలం. అపోస్తులలో ప్రథమ హతసాక్షిగా యాకోబు మరణించాడు. సముద్ర ప్రయాణానికి ఆత్మవిశ్వాసంగా ఉన్న గవ్వలను, ఆయన శిరఛేదనానికి సూచనగా ఉన్న ఖడ్గాన్ని ఆయన గుర్తింపు చిహ్నంలో ఉంచారు. 4వది జెబెదయి కుమారుడైన యోహాను. ఇతని పేరుకు యెహోవా దానము లేదా యెహోవా కృప అని అర్థం. అతని సహోదరుడైన యాకోబుతో కలిసి చేపలు పట్టేవాడు. పేతురు, ఆంద్రేయ వీరి వ్యాపార భాగస్వాములు. దీని మార్కు స్వార్థ 3వ అధ్యాయం 15లో చూడవచ్చు. యోహాను 12 మంది శిష్యులలో చిన్నవాడు.
ఫెర్గీ ఫిలడెల్ఫియా స్పార్దీస్ తూండా తాంతియ ఫెర్గీవులలో ఈయన సువార్త విస్తృతంగా చేశాడు. ఎపిసిలోని తాంతియ చక్రవర్తి యోహానును బంధించి రోమ్కు తీసుకువెళ్లాడు. అక్కడ కాగుతున్న నూనెలో వేయబడ్డాడు. ఆయనను ఎటువంటి హాని జరగకపోవడంతో చక్రవర్తి ఆయన్ని టర్కీ దేశ తీరంలోని ఏ సంచారం లేని పద్మాసు ద్వీపంలోనే ఒంటరిగా బాధలు పడి చనిపోవాలని పడేశాడు. యోహాను పద్మాసు ద్వీపంలోనే అపోస్తలిక్ గుహ నుండి ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను మరలా విడుదల చేయబడి మోడర్న్ టర్కీ దేశానికి మొదటి బిషప్ గా వ్యవహరించి తన 101వ సంవత్సరంలో క్రీస్తు శకం 98లో మరణించాడు. ఇలా అపోస్తలలో సాధారణ మరణం పొందిన ఒకే ఒక వ్యక్తి యోహాను. యోహాను సువార్త, యోహాను పత్రికలు మరియు ప్రకటన గ్రంథం యోహాను ద్వారా రాయబడ్డాయి. ఆయన జీవితంలో తన మరణానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. విషపూరిత చట్టం నుండి కూడా బయటపడ్డాడు. అందువలన ఒక గిన్నెలో విషసర్పాన్ని ఆయన గుర్తింపు చిహ్నంలో చూడగలం. 5వది పిలిప్పు. ఇతను పేరుకు గుర్రములను ప్రేమించేవాడు అని అర్థం. ఇతను బెత్సయిదాకు చెందినవాడు. పేతురు, ఆంద్రయ్య ఈయన గ్రామానికి చెందినవారే. పిలుపు అనేది గ్రీసు పదం. యేసుక్రీస్తు ప్రభుల వారే పిలుపును వెంబడించమని చెప్పినట్లు యోహాను 1:43లో చూడగలము. పిలుపు తరువాత తన స్నేహితుడైన నతానీయులను క్రీస్తు వద్దకు నడిపించాడు. ఇతను రష్యన్ సామ్రాజ్యం యొక్క దక్షిణ భాగంలోని సైర్సోప్కు వెళ్ళి 20 సంవత్సరాలు సేవ చేశాడు. తర్వాత ఫ్రాన్స్, ఆసియా మైనర్కు వెళ్ళి సేవ చేశారు. పూలహోరి పట్టణంలో కొందరు మతాధిపతులు పిలుపును 87వ సంవత్సరాల వయసులో సిలువకు కట్టి సిలువలో వ్రేలాడుతుండగానే రాళ్లతో కొట్టినందున రక్తం కారుచుండగా వారిని క్షమించమని ప్రార్థించి ప్రాణాలు వదిలాడు. పిలుపు 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు మరియు సిల్వపై వ్రేలాడదీసి చంపబడ్డాడు. అందుకే 2 రొట్టెలు సిలువను తన గుర్తింపు చిహ్నంలో ఏర్పరచడం జరిగింది. 6వది బర్తలోమయ్య అనబడిన నతానీయులు. బర్తలోమయ్య అనేది అరబిక్ పదం. నజరేతికి 5 మైళ్ళ దూరంలో ఉన్న గల్లియాలోని కానాను ప్రాంతంలో తులమై కుమారుడని పిలువబడేవాడు. బర్తలోమయ్య అని పిలువబడే నతానీయులు ధర్మశాస్త్రం బాగా చదివాడు. యోహాను 1:49లో మనం చూడవచ్చు. నతానీయులు ఇథియోపియా, ఆర్మేనియా, ఇండియా, మెసపటోమియా, టాకియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. ఉత్తర ఇండియా పడమరలోని మహారాష్ట్రలో కళ్యాణ్ అనే ప్రాంతంలో సంఘం కట్టి తర్వాత ఆఫ్రికా ఉత్తర భాగంలో సేవ చేయడానికి వెళ్ళి స్నేహితుడైన పిలుపుతో కలిసి నేరాపోలిలో సేవ చేసి క్రీస్తు శకం 60లో ఆర్మేనియా, సోవియట్ రష్యా దేశంలో తన సేవను ప్రారంభించాడు. అప్పటికే అక్కడ తద్దాయి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ రాజు పూజించే విగ్రహాల్లోని దయ్యాలను వెళ్ళగొట్టి రాజు మరియు కొందరు బాప్తిజం పొందడానికి కారణమయ్యాడు. దాంతో అక్కడున్న శాస్త్రులు మరియు రాజు యొక్క సహోదరుని సహాయంతో క్రీస్తు శకం 68వ సంవత్సరంలో బర్తలోమయ్యను బంధించి బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచి ఘోరమైన హింసతో ప్రాణాలను వదిలేలా చేశారు. నతానీయులు యొక్క సమాధి అర్మేనియాలో ఉంది. ప్రస్తుతం అతని ఎముకలు టైప్రస్ నది ఒడ్డున ఉన్న సెయింట్ బర్తలోమయ్య ఆలయం నందు ఉన్నాయి. లేఖనములను ఎరిగిన బర్తలోమయ్య స్వచ్ఛగా సువార్తను ప్రకటించాడు. 26 సంవత్సరాల సేవా జీవితంలో అతని అంగి పాతగిలలేదు, పాదరక్షలు పాడుకాలేదు. చర్మం ఒలచబడి చంపబడ్డాడు కనుక ఆయన గుర్తింపు చిహ్నంలో లేఖన గ్రంథం మరియు కత్తిని చూడగలం. 7వది తోమా. థామస్ తితిమస్ అని పిలిచేవారు. తితిమస్ అంటే గ్రీకు మరియు అరబిక్ భాషలలో కవలలు అని అర్థం. తోమా గలలియా ప్రాంతంలోని పన్సద ప్రాంతంలో జన్మించాడు. గలలియా సముద్ర తీరంలో చేపలు పడుతూ ఉండేవాడు. తోమా సందేహించే స్వభావం కలవాడు. పునరుత్థానమైన యేసు ప్రభుని చూసి తాకితే గానీ నమ్మలేదు. యోహాను 20:27లో తోమా అవిశ్వాసం తొలగిపోయి నూతన విశ్వాసం పొంది ఇతర శిష్యుల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. తోమా మెసపటోనియాలోని ఎడిసానే ప్రాంతంలో సేవను ప్రారంభించి అపోస్తలుడైన తద్దాయితో కలిసి బబులోనుకు వెళ్ళాడు. ఇతను బబులోను, సైప్రస్, క్రిటీ, నార్త్ ఆఫ్రికా, అరేబియన్లో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ తర్వాత పూర్తిగా అన్యస్థితిలో ఉన్న భారతదేశం రావడం జరిగింది. అప్పుడు పంజాబ్ని కుందాపోరస్ అనే రాజు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 49లో కట్టణ నిపుణుడిగా చేరాడు. రాజు కొడుకు మరణించినప్పుడు తిరిగి బ్రతికిస్తాడు. దాంతో రాజు దేవుణ్ణి తెలుసుకుని తోమా సేవకు సాయం చేస్తాడు.
క్రీస్తు శకం 52వ శతాబ్దంలో కేరళలోని మలబారు సముద్ర తీరంలో 7 స్థలాల్లో సంఘాలు స్థాపించి ఇద్దరిని అభిషేకించి వారికి వాటిని నడిపించే బాధ్యత అప్పగించి తూర్పు దిశగా ప్రయాణించాడు. తర్వాత చైనా దేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం సేవ చేశాడు. తిరిగి వచ్చి చెన్నై పట్టణ ప్రాంతంలోని మైలాపూర్లో తన సేవను కొనసాగించాడు. ఆయన సేవను చూసి కాళికాదేవి యొక్క గుడి పూజారులు మిస్తి అనే రాజు సహాయంతో లిటిల్ అమౌంట్ అనే గుహలో తోమా ప్రార్థిస్తుంటే ఈ పూజారులు వచ్చి ఆయన్ని బల్లంతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన తోమా బహు ప్రయాసతో ప్రాకుతూ సెయింట్ థామస్ మౌంట్ అనే స్థలం చేరుకుని అక్కడ నాటబడి ఉన్న సిల్వను హత్తుకుని క్రీస్తు శకం 72 జూలై 3న ప్రాణాలు వదిలాడు. ఆయన శిష్యులు ఆయన శవాన్ని తీసుకువచ్చి మైలాపూర్లో ఆయన కట్టిన ఆలయం వద్ద సమాధి చేశారు. నేడు సమాధి చూడవచ్చు. క్రీస్తు శకం 394లో కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి తోమా గారి ఎముకలు ఇటలీ దేశమందున్న ఓర్దునాకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం అక్కడ పెద్ద దేవాలయం కట్టబడి ఉంది. ఇలా తీసుకువెళ్తున్న సమయంలో తోమా బొటనవేలు పడిపోవడంతో మైలాపూర్లో దాన్ని సమాధి చేసి మిగిలిన ఎముకలను ఇటలీలో సమాధి చేశారు. మైలాపూర్లో శాంతం కేథీడ్రల్ క్రీస్తు శకం 1747 ఆయన మరణించిన కొండలో మరియు 1612లో ఆయన ప్రార్థించిన చిన్న కొండలో లిటిల్ అమౌంట్ ఆలయాలు కట్టారు. అవి ఇప్పుడు కూడా చూడవచ్చు. థామస్ యొక్క మరణానికి సూచికగా బల్లెం మరియు పనికి సూచనగా వడ్రంగి పరికరం ఆయన గుర్తింపు చిహ్నంలో ఉంచారు. 8వ వ్యక్తి మత్తయి. ఇతని పేరునకు యెహోవా దానము అని అర్థం. రోమ ప్రభుత్వంలో సుంకపు పన్ను వసూలు చేసే అధికారి. ఏసయ్య పిలవడంతో పాత నిబంధనలోని ప్రవచనాలను ఎత్తి చూపించి ఏసే క్రీస్తు అనే సత్యమును చెప్పాడు. మత్తయి సువార్త రాశాడు. మత్తయి 15 సంవత్సరాలు యూదుల మధ్య సేవ చేశాడు. ఆఫ్రికాలోని పారసీక ఇథియోపియా ప్రాంతంలో సేవ చేశాడు. అక్కడి నుండి క్రీస్తు శకం 69వ సంవత్సరంలో బాబ్రియేలు ఏలుబడిలో హతసాక్షిగా మరణించాడు. ఈటెలతో పొడిచి గొడ్డలిచ్చే శిరస్నానం చేసి చంపబడ్డాడు. ఆయన గుర్తింపు చిహ్నంలో ఈటతో ఉన్న గొడ్డలి మరియు ఆయన వృత్తికి సూచనగా డబ్బు సంచిలను పెట్టడం జరిగింది. 9వ వ్యక్తి అల్పాయి కుమారుడైన యాకోబు. ఇతని పేరుకు మడిమ పట్టుకున్నవాడు అని అర్థం. యాకోబు కపెర్నహూము వాస్తవ్యుడు. తండ్రి క్లియోపస్ అనే అల్పాయి. సుంకం వసూలు చేస్తుండగా పిలువబడిన లేవి ఇతని సహోదరుడే. యాకోబు యెరూషలేము సంఘ అధ్యక్షునిగా ఉన్నాడు. యాకోబు పత్రిక ఇతనే రాశాడు. సిరియా సంఘం యొక్క మొట్టమొదటి పై విచారణ చేసే అధ్యక్షుడిగా ఆయనే ఉన్నట్టు అజీస్ అజీరియా అనే చరిత్రకారుడు రాశాడు. యాకోబును చంపాలన్న ఆలోచనతో యెరూషలేము యొక్క 100 అడుగుల దక్షిణ ప్రాకారం నుండి పడవేశారు. ఆయనను ఆయన మరణించకపోవడంతో ఫిల్లర్ అనే ఆయుధంతో ముళ్ళతో కూడిన దండంతో ఆయనను తలపై కొట్టి రాళ్ళు రువ్వి చంపారు. అటు తర్వాత ఆయన శరీరాన్ని ముక్కలుగా చేశారు. దానికి సూచనగా ఆయన గుర్తింపు చిహ్నంలో ముక్కలుగా చేయడానికి ఉపయోగించే రంపాన్ని చూడగలం. 10వది తద్దాయను మారుపేరు గల లెబ్బాయి. ఈయన పేరుకు ప్రియమైన బిడ్డ అని అర్థం. ఈయనకు తద్దాయి, లెబ్బాయి, యూదా అనే 3 పేర్లు ఉన్నాయి. అందుకే ఈయన్ని త్రియోనియస్ అంటారు. మత్తయి సువార్త 3:10లో చూడగలం. ఈ తద్దాయి గలీలయకు చెందినవాడు. యోసేపు మరియమ్మల చిన్న కుమారుడు. అర్మేనియా ప్రాంతంలో సేవ చేసిన 5గురిలో తద్దాయి ఒకడు. తద్దాయి బర్తలోమయ్యి అర్మేనియపు పరిశుద్ధ తండ్రిగా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే మొదటి క్రైస్తవ దేశం. తన సేవ యొక్క చివరి కాలంలో తద్దాయి పారసీక దేశంలో గడిపాడు. కానానీయుడైన సీమోను ఈయనతో కలిసి సేవ చేస్తున్న సమయంలో వీరిద్దరినీ అక్కడ విగ్రహారాధన చేసేవారు చంపారు. ఇద్దరినీ ఒకే దగ్గర పాతిపెట్టారు. క్రీస్తు శకం 68లో అర్మేనియాలో తద్దాయిని బల్లంతో పొడిచి చంపారు. ఇరాక్లోని తాబ్రస్ అనే పట్టణంకు 40 మైళ్ళ దూరంలో కాస్పియన్ సముద్ర తీరం అందలి కాల్గరీస్ అనే ప్రాంతంలో వీరి సమాధి ఉంది. ఈయన పేరు చరిత్రలో కాకపోయినా పరలోక రాజ్యంలో రాయబడాలన్న సదుద్దేశంతో ఆయన ప్రాణత్యాగానికి సూచనగా తెరచాపపై సిల్వతో ఉన్న నావను ఆయన గుర్తింపు చిహ్నంలో ఉంచారు. 11వది కానానీయుడైన సీమోను. సీమోను అంటే ఆలకించుట అని అర్థం. సీమోను జెల్లోతే తెగకు చెందినవాడు కావడంతో ఈయన్ని జెల్లోతే అని కూడా పిలుస్తారు. రోమా చక్రవర్తి అయిన నీరో కాలంలో యెరూషలేమునందు రోమన్ సైన్యాన్ని తరిమివేసి యెరూషలేము సొంతం చేసుకుంది ఈ విప్లవకారులే. సీమోను తన సువార్త సేవను ఐగుప్తు, సిరియా, మారిడోనియా, లిబియా, నార్త్ ఆఫ్రికాలో జరిగించాడు.
తర్వాత స్పెయిన్, ఇంగ్లాండ్కు వెళ్ళాడు. క్రీస్తు శకం 59 నుండి 62 వరకు మెసపటోమియా ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్లిన సీమోను అపోస్తలుడైన తద్దాయిని కలుసుకొని ఇద్దరు కలిసి పారసీక దేశానికి వెళ్లారు. అక్కడ విగ్రహారాధన చేసేవారు సీమోను తద్దాయిని ఇద్దరిని చంపారు. సీమోను క్రీస్తు శకం 61లో రంపంతో కోయబడి చంపబడ్డాడు. ప్రస్తుతం వీరి సమాధులు ఇరాన్ దేశంలో ఉన్నాయి. వీరి ఎముకలు రోమ పట్టణమందున్న సెయింట్ పీటర్ చర్చి, అలాగే స్పెయిన్ దేశంలో ఉన్న టొలూజా పట్టణపు సెయింట్ సాటర్నేనియస్ చర్చిలో ఉన్నాయి. చేపలు పట్టే సాధారణ మనిషిని మనుషులను పట్టేవాడిగా మార్చాడనే సూచనగా సీమోను గుర్తింపు చిహ్నంలో చేపలను మరియు పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచారు. 12వది యూద ఇస్కరియోతు. అన్యునిగా ఉండి పాపం చేసిన వాడి కంటే దేవుణ్ణి ఎరిగి చేసిన పాపాన్ని బట్టి మరి ఎక్కువ శాపగ్రస్తులం అవుతామని చెప్పడానికి ఇస్కరియోతు యూద ఒక చక్కటి ఉదాహరణ. యేసు ప్రభుల వారి శిష్యునిగా ఉండి ఆయన్నే 30 వెండి నాణాలకు అమ్మివేసి యేసు ప్రభు శిల్వ మరణానికి కారణమయ్యాడు. తర్వాత చేసిన పాపానికి ఉరివేసుకుని చనిపోయి శాపగ్రస్తుడై నరకానికి చేరాడు. ఇతను చనిపోయిన స్థలం ఇప్పటికీ శాపగ్రస్తమైన స్థలంగా ఉంది. మిగిలిన అపోస్తులందరూ కలిసి ఈయన స్థానంలో 12వ శిష్యునిగా మత్తియాని ఎన్నుకున్నారు. మత్తియా అనగా యెహోవా దానం అని అర్థం. ఇతను కూడా ముందు నుండి క్రీస్తును వెంబడించాడు. అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటించాడు. ఇథియోపియాలో దేవుని సువార్త ప్రకటిస్తూ క్రీస్తు శకం 60వ శతాబ్దంలో రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనం చేసి చంపబడ్డాడు. ప్రియమైన దేవుని వారలరా, ఈ శిష్యులందరూ మన అందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు ప్రాణం పెట్టడం గొప్ప భాగ్యమని ఎంచుకుని యేసు నామం ఎరగనని అబద్ధం చెప్పక సువార్త ప్రకటించడం ఆపనందున, విగ్రహాలకు మొక్కనందున ఎన్నో రీతులుగా హింసింపబడి హతసాక్షులయ్యారు. మనం కూడా క్రీస్తు కోసం జీవిద్దాం. అవసరమైతే మన ప్రాణాలను అర్పించుటకైనా సిద్ధపడుదాం. మరణం వరకు నమ్మకంగా ఉండి మనకు వాగ్దానం చేయబడిన జీవ కిరీటం పొందుటకు ప్రయాసపడుదాం. అట్టి ధన్యతను దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక.